హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఆర్ బడి. ఫ్రెండ్స్, వీడియోని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. ఫ్రెండ్స్, మన సమాజంలో కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, తెలివి గల వాళ్ళు, ఇంకా అత్తెలివి గల వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళు తెలివి తక్కువతనంలో పిహెచ్డి చేశారు. వాళ్ళ గురించి చెప్పబోయే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో నాకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో చేశారు కదా, ఇప్పుడు ఆ మహాన్ భావులు ఎవరో చూద్దాం. నెంబర్ 1, జంప్ ఫెయిల్. ఫ్రెండ్స్, మనం మన ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు బయటకు తినడానికి వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళతో ఆడుకుంటాం, అంటే ఫన్ చేస్తాం. ఇంకా కొంతమంది ఫన్కి మించి కూడా మజా చేస్తారు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మహానుభావుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో డిన్నర్ తినడానికి వెళ్ళాడు. అయితే ఈ మహానుభావుడికి కొంచెం డిన్నర్ ఎక్కువైందేమో, అడగడానికి పరిగెత్తాడు. పరిగెత్తాడు అక్కడ ఉన్న పోల్ మీద నుంచి దూకాడు. అయితే సరిగ్గా దూకడం కూడా రాదేమో, కింద పడేసరికి ఆ పోల్లోకి వాడి ప్యాంట్ ఇరుక్కుపోయింది. ఎలా ఇరుక్కుపోయిందంటే వాడి ప్యాంట్ని లేచి వాడు కూడా తీసుకోలేడు. అయితే ఈ వీడియోని వాళ్ళ ఫ్రెండ్స్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది మనకి ఇలా ఉపయోగపడింది. నెంబర్ 2, డిస్కో తాత. మనకి ముసల్వాన్ని చూడగానే అబ్బే వీళ్ళకేం బలం ఉంటుందిలే, బక్కగా బలహీనంగా కనిపిస్తున్నారని హూ అని అనుకుంటాం. కానీ ఈ తాతయ్యని చూస్తే మీరు ఇంకెప్పుడు అలా అనరు. ఈ తాతయ్యని చూశారుగా, కారులో మ్యూజిక్ పెట్టుకొని చాలా ఆనందంగా ఏదో పబ్లో డీజే సాంగ్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన మరి ఏ డ్యాన్స్ చేస్తున్నాడు, కానీ అక్కడ ఇది చూసే వాళ్ళు మాత్రం కళ్ళార్పకుండా చూస్తున్నారు. నెంబర్ 3, సెల్ఫీ రాజా. సాధారణంగా ఈ మధ్య చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. సెల్ఫీలు దిగటం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. ఈ సెల్ఫీల్లో కూడా ఇలా అలా అని కొన్ని పోజెస్ కూడా ఉంటాయి. అయితే కొంతమంది దిగే సెల్ఫీలు బాగా రావడానికి మంచి మంచి ప్లేసెస్ను కూడా ఎత్తుక్కొని వెళ్తారు. అయితే ఈ ఫోటోని చూడండి, ఈ మహానుభావుడికి ఎంత గుండె ధైర్యం ఉందో. మనం పామును చూస్తేనే అమ్మబాబు అని పారిపోతాం, కానీ ఈయన మాత్రం ఆ పాముతో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఆ పాము కూడా సెల్ఫీలు అందంగా కనిపిస్తున్నానో లేదో అని చూస్తుందేమో. అయితే ఇదే ఒక విచిత్రం అంటే ఇది ఇంకో విచిత్రం. ఈ అన్నయ్య నోట్లో సిగరెట్ పెట్టుకొని స్టైల్గా అన్ని పాముల మధ్య సెల్ఫీ దిగుతూ సిగరెట్ తాగుతున్నాడు, అది కూడా కింగ్ కోబ్రాస్ మధ్యలో. ఈ ఫోటో తీసినోడికి తీసుకునేవాడికి ఎలా అనిపించిందో తెలియదు, కానీ మీరు నేను మాత్రం ఇలా చూడాల్సిందే. అయినా ఫోటోలు వైరల్ అవ్వడానికి ఇలా చేయడం అవసరమా, మీరే చెప్పండి. ఏదైనా ఎడిటింగ్ యాప్ వాడచ్చుగా. నెంబర్ 4, కిర్రాక్ కార్ ఐడియా. మీరు ఇప్పుడు ఇల్లు మారాలి అనుకుంటున్నారు, అయితే మీరు ఏం చేస్తారు, ఒక ట్రక్ని పిలిపిస్తారు. ఎందుకంటే ఎవరింట్లో అయినా ట్రక్లో సరిపడే అన్ని సామాన్లు అయినా ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉంటే లారీని పిలిపిస్తాం. కానీ ఈ మహానుభావుడు ఆ ట్రక్కి లారీకి నేను డబ్బులు వేస్ట్ చేయను, ఎందుకంటే నా ఇంట్లో కారు ఉందిగా అని ఆ సామాన్లు మొత్తం ఈ చిన్ని కారు పైన సర్దేశాడు. ఎలాగో సర్దేశాడు అని అనుకుందాం, కానీ సర్ది ఇంత స్పీడ్గా పోతున్నప్పుడు ఒక్క చిన్న వస్తువు పైన మిగతావన్నీ కింద పడితే వేరే కార్స్కి చాలా ప్రాబ్లం అవ్వచ్చు, ఇంకా కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు. కానీ ఈయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా పోతూనే ఉన్నాడు. నెంబర్ 5, జెట్లో మేధావి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈయన వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక చిన్ని జెట్లో వెళ్తున్నాడు. అయితే ఈయన జెట్లో వెళ్తున్నప్పుడు కింద కనపడుతున్న వ్యూ బాగుందని ఫోటో తీయాలనిపించింది. సో ఈయన ఏం చేశాడంటే ఆ అద్దానికి ఉన్న స్మాల్ విండోని ఓపెన్ చేసి ఫోన్తో ఫోటో తీయడానికి ఫోన్ని బయటకు పెట్టాడు. ఇంకేముంది, జెట్టు వెళ్ళే స్పీడ్కి ఆ ఫోన్ వెళ్ళి కింద పడిపోయింది. ఒక్కసారిగా ఆయనకి మైండ్ బ్లాక్ అయింది. దీనిని చూసిన వీళ్ళ ఫ్రెండ్స్ షబ్బాష్ షబ్బాష్, ఫోటో ఏం తీసావురా అని అన్నారు. నెంబర్ 6, కారులో కడగటం. ఒక మంచి కారును కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ఖర్చు అయినా వీలైనంత వరకు కార్ని కార్ వాష్కి ఇస్తారు, లేకపోతే వాళ్ళే ఇంట్లో కడుక్కుంటారు. కానీ ఈ మహానుభావుడు కారు వాష్ చేయటం తెలియదో లేదో, లేకపోతే వీడియో కోసం ఇలా చేశాడేమో, కానీ కారు బయట ఎన్ని నీళ్ళైనా పెట్టుకొని కడుక్కొని అయినా కారు లోపల అన్ని నీళ్ళు ఎవరన్నా పోస్తారా? మరి ఆ కారులో ఉండే సీడీలు లైసెన్స్ పేపర్ల పరిస్థితి ఏందో. మళ్ళీ ఈయన చేసింది పెద్ద ఘనకార్యం అన్నట్టు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. నెంబర్ 7, తాడు తంబీలు. మీరైనా నేనైనా ఈ సిచ్యువేషన్ని ఎప్పుడొకప్పుడు ఫేస్ చేసే ఉంటాం. అదేంటి అని అనుకుంటున్నారా, కొన్ని చిన్న చిన్న ఊర్లలో బస్ సర్వీస్ అంతగా బాగుండదు. గంటకో 2 గంటలకో ఒక బస్సు ఉంటుంది, అవి కూడా లేటుగా వస్తాయి. అప్పుడు లేటుగా వచ్చే బస్సును చూడగానే బస్సు రాకముందే కొంతమంది మనలాంటి తెలివిగల్లోళ్ళు బస్సు ఎక్కేస్తారు. అయితే కొంతమంది నిదానంగా కళ్ళు మూసిరిచే లోపల ఎక్కేస్తారు. ఇంకా కొంతమంది అయితే బస్సు మీద కూడా ఎక్కి కూర్చుంటారు. కానీ కొంతమందికి ఇలా వెళ్ళటం నచ్చదు, సో ఏదో ఒక సర్వీస్ ఆటో ఎక్కి వెళ్తారు. కానీ దరిద్రానికి వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేస్తే ఇంకేముంది, ఇలా వెళ్లాల్సిందే. వీళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది,
ఎక్కడన్నా పడిపోతారేమో పాపం అని అనుకుంటున్నారా? కానీ ఈ మహాన్భావులు దానికి కూడా సెక్యూరిటీగా ఒక తాడును కట్టారు. సో ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏది బాగా నవ్వు తెప్పించిందో దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బై ద వే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నడుస్తున్నట్టయితే హ్యాష్ ట్యాగ్ క్యూటిక్ కేసన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.